యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగినడెలా, మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేసి ఆ రకంగా ప్రార్థన చేయడాన్ని బట్టి వచ్చేటువంటి ధైర్యాన్ని గురించి యోహాన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే నేను దాని గురించి మాట్లాడాను కానీ 14 మొదట్లో అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. యేసుక్రీస్తుని బట్టి ప్రార్థనలో మనకు వచ్చేటువంటి ధైర్యాన్ని గురించి యోహాన్ మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో మనం ఆధారపడేటువంటిది ముఖ్యంగా మన యొక్క ప్రార్థన జీవితం మీద కాదు, మనకున్నటువంటి అనుభవం మీద కాదు, కానీ దేవుని పైన మనం ఆధారపడుతుంటాం. దేవుని పైన ఆధారపడాలన్నటువంటిది మనం అనుకున్నటువంటిది కాదు, కానీ యేసుక్రీస్తే అన్నాడు బ్రతుకున్నప్పుడు, తండ్రి మీరు నా నామంలో మీరు ఏది అడిగితే ఆయన అది మీకు అనుగ్రహిస్తాడని ఆ రోజు యేసు ప్రభు చెప్పారు. కాబట్టి మీకేం కావాలో మీరు అడగండి అని యేసు ప్రభు చెప్పారు. నా పేరట మీరు తండ్రిని ఏం అడిగినానో ఆయన మీకు ఇస్తాడు, మీ మనవి ఆయన ఆలకిస్తాడని చెప్పారు. కూర్చోండి. అందుకనే మన విశ్వాస జీవితం అంతా కూడా, మన ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు మీద ఉండాలి, దేవుని పైనే ఉండాలి. ఎందుకంటే ప్రతిదానికి ఆధారము మనకు భక్తి అనేటువంటిది కాదు, దేవుడు మనకు ఆధారం. మన భక్తి ఇవన్నీ ఉంటాయి, కానీ మనము దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మన భక్తి జీవితానికి కనపరుస్తాం, మనం దేవునికి లోబడతాం, దేవుని చిత్తాన్ని చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. దేవునికి ఇష్టంగా జీవించాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఏంటంటే మనం ఏదో స్టార్ట్ చేసినటువంటిది కాదు, దేవుడు మన ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి, మన ఎడల చూపించినటువంటి కృపను బట్టి మనం జస్ట్ రెస్పాన్సివ్గా ఏం చేస్తామంటే దేవునికి లోబడుతుంటాం. అందుకంటే ఎక్కువ మనం ఏం చేస్తాం దానికి అంత ఎక్కువ ప్రాధాన్యత. నేను ఎన్ని రోజులు ఉపాసున్నా, నేను ఎంత చేశాను కాబట్టి అని ఇప్పుడు ఆ రకంగా ఎప్పుడు ఆలోచించకూడదు. మనం ఉంటాం కానీ అదేదో మనం ఏదో గొప్పగా దేవుని దగ్గర చేస్తున్నట్టు కాదు, దేవుడు చేసిన దాని మనం చేసేది చాలా తక్కువ అన్న వ్యూతోనే ప్రతీకారం మనం చేయాలి. నేను దేవునికి ఇస్తానంటే, లేదా దేవుని కొరకు ఇంకేదైనా చేస్తానంటే నేనేదో కష్టపడతాను కాదు. ఆయన నా కోసం అనేకమైన కార్యాలు జరిగించాడు కాబట్టి దానికి నేను రెస్పాండ్ అవుతూనే నేను కొన్ని కార్యాలని చేస్తున్నాను. నేను నా భక్తి జీవితాన్ని కనపరచుకోవడం చేయట్లేదు. నేను చేస్తానంటే దేవుడు చేసిన కార్యాలకు స్పందిస్తూ ఆయన ఎంత చేసినప్పుడు నేను కూడా దాన్ని తగ్గట్టుగా రెస్పాండ్ అవుతూ దేవుని కొరకు జీవించడం నేను ప్రయత్నం చేస్తుంటాను. అలా ప్రతిదీ ఆలోచించాలి. అంటే ఏంటంటే మనం సొంత క్రియల మీద ఆధారపడలేదు. క్రియలకు ప్రాముఖ్యత ఉంది, క్రియలని విశ్వాసం మృతము కాదంటలేదు. కానీ ఎంతసేపు మనం క్రియలు ఎక్కువ హైలైట్ చేయకూడదు. క్రియలకు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది, గురువారం నేను దాని గురించి చెప్తున్నాను. కానీ మనం చేసే ప్రతిదీ కూడా ఏంటంటే ఆయనను బట్టి, దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి. దేవుడు ఎంత చేశాడు కాబట్టి మనం ఇలాగున్నా ఉందాం. మనం ఇలాగున్నాం అప్పుడు దేవుడు ఏదో మనం చేస్తాడంటే కాదు, దేవుడు ఎంత చేశాడు కాబట్టి మనం ఇప్పుడు ఇలాగున్నా ఉందాం. అందుకని దేవుని కృపను, మన దేవుడు కృప ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఉందాం. ఇప్పుడు ఎందుకు ఎక్కడ కూడా చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవుడు మన ధైర్యానికి ఆధారం, మన ప్రార్థనకు ఆధారం అంతా కూడా దేవుడే. అందుకనే మన ఆత్మ జీవితంలో మన ఫోకస్ అంతా కూడా, మన దృష్టి అంతా కూడా, మన మనస్సు అంతా కూడా దేవుని పైనే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన లేకుండా మనం ఎదుర్కొంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రూవ్ చేసుకొని పొందుకునేది ఏది లేదు. అందుకని ఆయనను బట్టి, దేవుని బట్టి మనకు ధైర్యం, యేసుక్రీస్తుని బట్టి ధైర్యం. అందుకనే మనం చేసే ప్రతి దాంట్లో ఇక్కడ యోహాన్ అయితే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, ప్రార్థనలో మనకు వచ్చే ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన తెలుసుకోవడం ప్రాముఖ్యం మనం. అందుకే ఆయన గురించిన జ్ఞానం వల్ల మనం ఎదగటం ప్రాముఖ్యం, ఆయన పైన ఆధారపడడం ప్రాముఖ్యం. ఎందుకంటే మన ప్రధానికి ఆధారం ఆయన అన్నప్పుడు ఆయన్ని తెలుసుకోవాలి, ఆయనతో మన సరైన సహవాసం రిలేషన్షిప్ మనం కలిగి ఉండాల్సి ఉంటుంది. అందుకని చూడండి, మనం దేవునితో ఎలా ఉంటున్నాం చాలా చాలా ప్రాముఖ్యం. అంటే అంతసేపు చర్చిలోకి వచ్చాడు ఎలా ఉంటున్నాము, ఏదో ఒక సీజన్లో మనం ఎలా ఉంటున్నాం దాని గురించి చూస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఏదన్నా లంటర్స్ వచ్చానుకోండి, ఆ లంటర్స్లో చాలా భక్తిని కనపరుస్తారు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ తర్వాత ఏముండదు, క్రిస్మస్ వస్తే ఆటల్లో కొంచెం అలా చూడండి. భక్తి జీవితం అంటే దేవునితో సహవాసం ఉంటుంటది కంటిన్యూయల్ బేసిస్ ఉండాలి. కానీ కొంతకాలం బాగుండి, కొంతకాలం మళ్ళీ వెనక్కి వెళ్ళి, కొంతకాలం మరలా ఉండి ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడదు. అది చూడండి, అందుకంటే దేవునితో సహవాసం అన్న విషయానికి వచ్చేసరికి అది కంటిన్యూయల్ బేసిస్గా ఉండాలి. మూడు బాగున్నప్పుడు ఒకలాగా, మూడు బాగున్నప్పుడు ఒకలాగా, లేదా ఉండాలనిపించినప్పుడు ఒకలాగా, లేదా ఉండాలనిపించలేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. అది ఆ రకమైనటువంటి సహవాసం ఏంటంటే మనకు దేవుని దగ్గరికి వెళ్ళాలని మనకు ధైర్యాన్ని ఇవ్వదు. అని ఇప్పుడు ఆయన బట్టి ధైర్యం కాబట్టి మనం ఆయనతో సరిగ్గా ఉండడం నేర్చుకోవాలి. ముందు మనం దేవుడితో సరైన రిలేషన్షిప్ మనం కలిగి ఉండడం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రార్థన కూడా ఆధారము ఆయన అన్నప్పుడు ఆయనకి ఇష్టంగా మనం బ్రతకడం అంటే చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యం.
అందుకని చూద్దాం, చూడండి ఒక వాక్య భాగాన్ని యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇప్పుడు లాజరు గురించి మనం చూస్తాం, 11వ అధ్యాయం మొత్తం కూడా. లాజరు అనారోగ్యంగా ఉండడము, ఆ తర్వాత ఆయన చనిపోవటము, సమాధి చేయబడ్డము, తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వెళ్ళి ఆయన తిరిగి లేపటం, ఇవన్నీ కూడా 11వ అధ్యాయాలు మనం చూస్తుంటాం. అయితే ఇందులో కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తాను, కానీ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. విషయం ఏంటంటే లాజర్కి మరణకరమైన రోగం ఏదో వచ్చింది. వచ్చినప్పుడు చూడండి, అక్కడ మొట్టమొదటి వచనంలో మనకి లాజర్ గురించి పరిచయం, బైబిల్ చేస్తాం ఎలా పరిచయం చేస్తా ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 3వ వచనం ఇక్కడ చూడండి, ఒక ఆయన రోగంతో ఉన్నాడని బైబిల్ మనకి వెంటనే ఒక పేషెంట్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ బైబిల్ ఏం మాట్లాడుతుంది, లాజర్ గురించి మాట్లాడుతుంది, కానీ లాజర్తో పాటుగా మరియ గురించి, మార్త గురించి, వీళ్ళ ముగ్గురికి యేసుక్రీస్తు ఆల్రెడీ సంబంధం ఉన్నట్టుగా బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే కూర్చొని ఒకసారి మరలా నేను చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. మరియ, ఆమె సహోదరి అయిన మార్త అని వారు గ్రామమైన బెత్తనియాలోనున్న లాజర్ అని ఒకడు రోగి అయ్యాను. ఈ లాజరు చూడండి, ఇక్కడ గమనించండి, ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. గమనించండి, ఇక్కడ మన బైబిల్లో కొన్ని అద్భుతాలు చూస్తున్నప్పుడు స్టార్టింగ్ ఏం చూస్తారు, ఒక ఆయన ఉన్నాడు, ఓచ చేయగలవాడు ఒక ఆయన ఉన్నాడు అని మన బైబిల్లో చూస్తాం. పుట్టు గుడ్డివాడు ఒక ఉన్నాడు, లేదా పలానా చోట ఇన్ని సంవత్సరాలు పడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇలాగని బైబిల్లో ఒక అద్భుతానికి ముందు ఆ వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నప్పుడు, వ్యక్తిని తెలుపుతున్నప్పుడు జస్ట్ పేషెంట్ గానే బైబిల్ తెలియపరచడం మనం చూస్తాం. ఆయనకు ఆ రోగం రాకముందు ఆయన దేవునితో ఎలా ఉన్నాడు అనేటువంటిది జనరల్ గా బైబిల్లో ఎక్కువ శాతం సువార్తలో మనకు కనబడదు. కానీ ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది, ఈ వాక్య భాగం అద్భుతం ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని యేసుక్రీస్తు లేపారు. చనిపోయిన నాడులు సమాధిలో పెట్టబడిన తర్వాత కూడా యేసుక్రీస్తు వెళ్ళి లాజర్ని లేపటం మనం చూస్తాం. ఆయన చూడండి, జస్ట్ ఒక అద్భుతమే, చనిపోయిన వ్యక్తిని యేసుక్రీస్తు లేపారు. ఆయన అంతా కూడా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బైబిల్ ఒక అధ్యాయం మొత్తం తీసుకుంది. అంటే దీన్ని బట్టి అంటే క్రిందలో జరిగేటువంటి విషయాలని ప్రాముఖ్యం. ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా సువార్తలకి, యోహాను సువార్తకి చాలా ప్రత్యేకత ఉంటుంది. యోహాను ముఖ్యంగా ఏ ఉద్దేశంతో తన సువార్తను రాశాడంటే, దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావాన్ని బయలుపరుస్తూ ఈ పత్రిక, ఈ గ్రంథాన్ని, ఈ యొక్క సువార్తను రాస్తాడు. మత్తయి, మార్కు, లూకాలు అంటే జనరల్గా కొన్ని విషయాలు మామూలుగా ఒక స్టోరీ లాగా తెలియపరుస్తాయి. కానీ యోహాను మాత్రము యేసుక్రీస్తు ఒక మాట అన్నారంటే అది దాన్ని ఎందుకు అన్నారు అన్న దానికి చెప్తాడు. ఒక అద్భుతం చేశారంటే దాన్ని ఎందుకు చేశారు అన్న దానికి చెప్తాడు ఆయన. అంటే ఆయన ఏంటంటే దాని వెనకాలన్నటువంటి మర్మాన్ని, ఆత్మీయ అర్థాన్ని యోహాను తెలిపే ప్రయత్నం చేస్తాడు. యోహాను ఏంటంటే కంటే కనిపించదు కాకుండా దాని వెనకాల ఉన్న ఉద్దేశాలను కూడా తెలియపరిచే ప్రయత్నం చేస్తాడు. అందుకని ఆయన రాస్తున్నప్పుడు ఆది ఎందు వాక్యం ఉండినా స్టార్ట్ చేస్తాడు. యేసుక్రీస్తు పలానా చోట పుట్టారు, జన్మించారు పలానా వ్యక్తులకి అని రాయడు. ఆది ఎందు అని మొదలెడతాడు. అంటే అక్కడ ఏంటంటే ఆయన ఏదో 2 సంవత్సరాల క్రితం పుట్టడని కాదు, ఈయన యాక్చువల్గా దేవుని కుమారుడు అన్నది ప్రూవ్ చేస్తూ పత్రికను స్టార్ట్ చేస్తాడు ఈ యొక్క సువార్తను. కాబట్టి అందుకే ఆయన చేసిన ప్రతి అద్భుతం వెనకాల కూడా ఏదో ఒక ఆత్మసత్యాన్ని తెలియపరిచే ప్రయత్నం యోహాను చేస్తుంటాడు. అందులో ఈ యొక్క అధ్యాయంలో కూడా లాజరు తిరిగి లేపబడ్డం గురించి మాట్లాడినప్పుడు కూడా అందుకనే కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా యోహాను మెన్షన్ చేయడం మనం చూస్తాం. ఎందుకంటే వాటి వెనకాల ఏదో ఒక ఆత్మీయ అర్థము ఉంటుంది. అయితే మనం ప్రతిదీ మనం చూడడం కానీ కొన్ని విషయాలు ప్రార్థనకు సంబంధించి కొన్ని విషయాలు మనం చూద్దాం. లాజర్ గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఒక ఆయన రోగంతో బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు వెళ్ళారు, కొన్ని రోజులు లేట్ అయింది, కానీ యేసుక్రీస్తు స్వస్థపరిచారు, లేపారని చెప్పొచ్చు. దాని దైవాలు చెప్పలేదు, యోహానాలు చెప్పకుండా ప్రతి చిన్న స్టెప్ బై స్టెప్ గా ఆయన ప్రతిదీ రాసుకెళ్ళాడు. ఏం చెప్తున్నాడంటే అసలు లాజర్ గురించి పరిచయం చేస్తే ఒక ఆయన చనిపోయాడు అని చెప్పట్లేదు. లాజర్ అని గురించి చెప్తున్నప్పుడు అసలు లాజర్ ఫస్ట్ ఎలాంటి వాడు, ఆ లాజర్కి యేసుక్రీస్తుకి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అక్కడ తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా, ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు కొన్ని బైబిల్ కొంతమంది చూస్తాం, వాళ్ళు జస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రాబ్లం వచ్చినప్పుడే చర్చిల్లో కనబడతారు. ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ప్రాబ్లం తీరిపోయాక వాళ్ళకి దేవుడు గుర్తురాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చాము, కానీ దేవునితో ఉన్నటువంటి సహవాసం మాత్రం అదే సరైనది కానీ కాదు, అందులో నీకు ధైర్యం రాదు. కానీ చూడండి, మనం నిజంగా దేవునికి ఇష్టముగా మనం జీవించాలంటే దేవునితో మన సహవాసం ఎలా ఉండాలంటే, ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి రావడం కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడే చర్చలో కనబడుతున్నటువంటి కాదు, ఏ ప్రాబ్లం లేనప్పుడే దేవునితో మన సరైన రిలేషన్షిప్ మనం కలిగి రెండు చాలా చాలా ప్రాముఖ్యం. ఇక లాజర్కి సచ్చిపోయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చాక మరియా మాత్రం లేచిపోవడం పిల్లలేదు. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకముందు యేసుక్రీస్తుని వాళ్ళ అత్తరితో పూసి గణపరచడం, ఇంకా వేరే వేరే కార్యాలు చేయడం, యేసుక్రీస్తుని గౌరవించడం, గణపరచడం చేర్చుకోవడం, ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తాం. అందుకని ఇక్కడ యోహాను కూడా ఏంటంటే లాజర్ గురించి మాట్లాడుతున్నప్పుడు తన సహోదరి ఏంటి సరే అని, సహోదరి అని మాట్లాడుతూ మరియల గురించి, మార్తల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఇంతకుముందు యేసుక్రీస్తు ఏం చేశారు చెప్తున్నాడు. చూడండి ఒకసారి చూస్తా 2వ వచనం. ఇలాజ ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. చూసారా, అంటే యేసుక్రీస్తు దగ్గర వాళ్ళు వచ్చింది ఈ ఫస్ట్ సందర్భం కాదు,
వీళ్ళకి ఈ ప్రాబ్లం రాకముందు యేసుక్రీస్తు వీళ్ళకి అలాంటి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళకి ప్రాబ్లం రాకముందే లాజర్ యొక్క సహోదరి ఇంతకుముందు అత్తరు పోసి యేసుక్రీస్తుని గణపరిచింది అన్న విషయాన్ని చెప్తున్నాడు. అంటే దేవునితో వారి రిలేషన్ ఎలా ఉందో, దేవునితో వారి సహవాసం ఎలా ఉందో ముందు చెప్తున్నాడు. ఆ తర్వాతే ప్రాబ్లం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటాను నేను, గత వారం కూడా శనివారం కూడా నేను ఇలాగే చెప్పాను, నా ఎందు మీరు మీ ఎందుకు మాటలు నిల్చుంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఎందుకంటే దేవునితో సహవాసం అంటే అంత ప్రాముఖ్యం అంటున్నాను. ప్రాబ్లం వచ్చిన తర్వాత దేవుని దగ్గర వెళ్తున్నాం అంటే అది సరైన కార్యం కానే కాదు. నేనైతే అసలు అది విశ్వాస సరైన స్థితి కానే కాదంట. నేనైతే ప్రాబ్లం సరైన చర్చకొస్తున్నాం కట్టి మంచిదే, కానీ అంటే అంత ఒక క్రైస్తవుడిగా బ్రతికేటువంటి విధానం అంతకంటే శ్రేష్టమైనటువంటిది ఉంది. అదేంటంటే ప్రాబ్లం వచ్చాకనే చర్చలో కనబడుతాను కాదు, ప్రాబ్లం వచ్చాక నేను దేవుడు అంటున్నాను కాదు. ఏమి లేనప్పుడు కూడా దేవునితో సరైన సహవాసం కలిగి ఉండడం, ఏమి లేనప్పుడు కూడా దేవునికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత గణపరచి అంత లోబడాలో అంత లోబడ్డం. ఇక్కడ అసలు పరిచయం చేయడమే అధ్యాయంలో యోహాను అలాగని పరిచయం చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఉన్నట్టు ఇంకో ప్రత్యేకత ఏంటంటే కింద చదువుకుందాం, నేను చెప్తాను చూడండి. మూడవ వచనం, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన అంతకు వర్తమానం పంపిణి. చూసారా, ఇప్పుడు అక్కడ జస్ట్ వాళ్ళు ఇక్కడ వీళ్ళ సహవాసము లాజర్తో కానీ మరియతో కానీ మార్తతో కానీ యేసుక్రీస్తు ఎంత దగ్గర సంబంధం ఉందంటే వాళ్ళంటే అదిగో నువ్వు ప్రేమించుచున్నటువంటి అని అంతసేపు నేను దేవుని లోబడి నేను దేవుని ప్రేమిస్తున్నట్టు కాదు, దేవుడు మనం తిరిగి ప్రేమిస్తాను. ఇక్కడ ఇక్కడ క్లియర్ ఏంటంటే ప్రభు నువ్వు ప్రేమించున్నట్టు లాజరు చనిపోయాడు అని యాక్చువల్ వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు కబురం పిచ్చని బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, దేవునితో సరైన సహవాసం ఉంటే అది మనకి మన లైఫ్ నన్ను ఈజీగా మరోసారి గమనించాలి. వీళ్ళు ఏసు లాజర్ని ఏసుకుని దగ్గర తీసుకుని వెళ్ళలేదు, కొంతమంది వాళ్ళ రోగులను ఏసుకు దగ్గర తీసుకెళ్ళడం మనం చూస్తాం. కానీ ఇక్కడ జస్ట్ వీళ్ళు కూడా వెళ్ళినట్టే బైబిల్, వీళ్ళు కబురు పంపించారండి అంతే. జస్ట్ చూడండి బైబిల్ ఎక్కడ కూడా మనం ఎలా చూడండి, ఏసుకృష్ణ దగ్గర కబురు పంపించి నేను అవసరం ఎవరిది అవసరం మనది మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి. కానీ ఇక్కడ మరి రిలేషన్షిప్ ఎలా ఉందో తెలియదు, కానీ వీళ్ళకి ఎంత ధైర్యం ఆలోచన తెలియదు, కానీ వీళ్ళు ఏసుకృష్ణ కబురు పంపించారు. నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు లాజరు, లాజర్ ఒక ప్రాబ్లము వచ్చిందో సార్ నువ్వు రావాలి ఆశ్చర్యం అంటే ఏసుక్రీస్ కూడా వెళ్ళడానికి అడిగారు. అందరూ ఏసుక్రీస్ దగ్గరికి వస్తారు, కానీ ఇక్కడ మాత్రము ఏసుక్రీస్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకున్నారు. అది సహవాస యొక్క బలమేమో బహుశా. అందుకని వీళ్ళు ఏసుక్రీస్ దగ్గర మేము వెళ్దామని వీళ్ళు వెళ్ళలేదు, ఏసుక్రీస్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకున్నారు. అందుకని చూడండి కొంచెం కింద చదువుకుందాం. యేసు అది విని నాలుగో వచనము, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను. ఇప్పుడు చూడండి ఏసుకృష్ణ చెప్తున్నారు, ఇదేదో లాజర్ చచ్చిపోయానుకో ఇంకేదో పెద్ద ప్రాబ్లం, ఇంకా పెద్ద అవడానికి రాలేదు ఈ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఏంటంటే దేవునికి మహిమ కలుగుట కొరకు ఈ ప్రాబ్లము వచ్చింది. ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నిలబడి చెప్పడం కాదు, దేవుడు సాల్వ్ చేశాడు దేవుని మహిమ కలిగిన ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ ప్రాబ్లం ఎందుకు రాలేదు, ఈ ప్రాబ్లం ద్వారా దేవుడి మహిమ కలుగుతుంది. ఒక సిచ్యువేషన్ని ఒక పరిస్థితిని ఒక ప్రాబ్లంని మనం ఎలా చూడాలి యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నారు. అందుకని ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యము, ఆ ధైర్యం లేకపోతేనే ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలని అడ్డ పరిగెడుతుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తుంటాం. ఇక్కడ ప్రాబ్లం మన దేవుడితో సరైన సహవాసంలో కనుక మనం ఉంటే అది ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మనకు ఒక ధైర్యం అనేది ఇస్తుంది. ఎందుకంటే దేవునికి మనకు మధ్య ఎటువంటి ఆటంకాలు లేవు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ప్రతిఫలము దయచేసి చెప్పారు. అందుకని నేర్చుకున్నాడు అన్నారు, ఇది ఏదో లాజర్ చచ్చిపోవడానికి ఇంకేదో ఇంకా ఎక్కువ ప్రాబ్లంలో ఇరుక్కోవడానికి రాలేదు, ఇది దేవుని మహిమ కలుగుట కొరకు ఇది వచ్చింది. కొన్ని వచనాలు స్కిప్ చేసి కొంచెం కింద చదువుకుందాం. ఆ తర్వాత యేసుక్రీస్తు కొన్ని రోజులు ఆగి 2 డేస్ ఆగిన తర్వాత వస్తారు. శిష్యులు అంటారు వెళ్దాం అనుకుంటారు వెంటనే వెళ్ళరు, 2 డేస్ ఆగిన తర్వాత యేసుక్రీస్తు కావాలని 2 డేస్ ఆలస్యం చేసి వెళ్తారు. అప్పటికే ఆల్రెడీ లాజర్ సమాధిలో పెట్టబడి 4 రోజులైందని మనము 17 రోజులు చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వస్తున్నప్పుడు చూడండి 21 రోజులు చదువుకుందాం. మార్త యేసుక్రీస్తు ఎదుర్కోవడానికి వెళ్ళి అంటది, ప్రభువా 21 వచనం, నీవు ఇక్కడ ఉండినట్లా నా సహోదరుడు చావకుండను, నీవు గనుక ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడే కాదు, నువ్వు గనుక ఉంటే అసలు ప్రాబ్లం సొల్యూషన్ దొరికేది అని మార్త అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు అన్న చూడండి, ఆమె అంటుంది ఇప్పుడైనాను నీవు దేవుని ఏం అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునా నేను. చూడండి ఆమె అంటుంది, ఇప్పుడు నువ్వు ఉంటే గనుక అసలు లాజర్ మా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు, అయినా సరే నువ్వేం ప్రార్థన చేసినా సరే దేవుడు ఆలకిస్తాడన్న విషయం నాకు తెలుసు. కొంచెం కింద చేత అక్కడ యేసుక్రీస్తుకి ఆమె వచ్చిన పునరుద్ధానం గురించి డిస్కషన్ జరుగుతుంది. అది కొంచెం కింద తర్వాత మరియ కూడా విషయం తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఆమె కూడా వెళ్తుంది యేసుక్రీస్తు దగ్గర చదువుకుందాం. 32 వచనం నేను చదువుతాను. అంతటి మరియ యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండినడల్లా నా సహోదరుడు చావకుండా నేను,
ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనెక్కడ నుంచిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఇక్కడ గమనించిన 35 వచనం, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించను చూడని చెప్పుకునేది. గమనించండి, యేసుగారు ఏడుస్తున్నారు, దానికి చాలా యేసుగారు అక్కడ కన్నీళ్ళు ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అక్కడ చూసిన వాళ్ళు ఈయన ఎందుకో ఏడుస్తున్నాడు అని అనుకోలేరు, ఎందుకు ఏడుస్తా అనుకోలేదు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే, లాజర్ ఈయన ఎంత క్లోజ్ చూడండి, లాజర్ చచ్చిపోతే ఈయన ఏడుస్తున్నారు. ఇప్పుడు లాజర్కి ఏసుక్రీస్తున్నటువంటి సంబంధం గురించి లోకం సాక్ష్యం చెప్తుంది. నేను చెప్పుకోవడం కాదు, నేను నిలబడి మైక్ తీసుకొని నేను దేవుని లోబడతాను, నేను దేవుని బాగా చేస్తున్నాను ప్రతిదీ, నేను ప్రతిదీ దేవుని చిత్తపరంగా ఉన్నటువంటిది నేను చెప్పుకోవడం వేరు. నేను అది కంటిన్యూగా నేను ఉంటుంటే ఏదో సందర్భం వచ్చినప్పుడు నా గురించి లోకం చెప్పడం వేరు. ఇప్పుడు మనం అనిసేపు అంటే మన గురించి మనం చెప్పుకుంటాం. నేనంటమ్మా మీ గురించి నిజంగా ఉన్నా లేకపోయినా మీరు మీరు చెప్పడం మానేయండి, ఇంకోటి చెప్పే వరకు మన గురించి మనం చెప్పుకోవడం ఉపయోగం ఏముండదు, అందులో ఆశీర్వాదం ఏముండదు. మనిషి అంటే లోకం ఇతరులు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఇతరులు మన గురించి దేవునికి మన రిలేషన్ గురించి మాట్లాడాలి. నీవు సేవించుచున్నటువంటి దేవుడిని రక్షించినా అని అంటాడు దానియేలుతో రాజు. నేను సేవిస్తున్న దేవుడిని రక్షిస్తాడు అని దానియేలు చెప్పుకోవడం వేరు. నేనే సేవిస్తాను, నేను వెంబడిస్తాను కాబట్టి నేను చెప్పుకుంటాను, నేనే లోబడతాను, నేనే సేవిస్తున్నాను. కానీ మూడో వ్యక్తి అంటున్నాడు, నీవు సేవించినటువంటి దేవుడు. దానియేలు జీవితం చూసినప్పుడు అర్థం ఏంటి, ఫస్ట్ ఏదో అందరికీ దేవుడు ఉన్నాడు, అలాగే దానియేలుకి దేవుడు ఉన్నాడు అనుకోవట్లేదు. దానియేలు భక్తి జీవితం బట్టి రాజుకు అర్థం చేసినట్టు దానియేలు జస్ట్ భక్తిని కనపరచలేదు, దానియేలు వారు దేవుణ్ణి సేవిస్తున్నాడు. దేవునికి దానియేలుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి బయట వ్యక్తి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, నువ్వు నమ్మేవు కదా అంటలేదు, లేదు నువ్వు చర్చికి వెళ్తాను కదా, గుడికి వెళ్తున్నావు కదా, దేవుడు రక్షించాడు అంటలేదు. నీవు సేవించుచున్నటువంటి దేవుడు అంటే యాక్చువల్ ఏంటంటే, దానియేలు చూసినప్పుడు ఎస్టేదో అందరిలాగానే ఈయన దేవుడు నమ్ముకున్నాడు అన్నట్టు కనబట్టలేదు. యాక్చువల్ దేవుడు నమ్మాడని కాదు, నా భక్తి ఇదండి, నేను యేసుప్రభుని దేవుడు నేను నమ్ముతున్నానండి, యేసుప్రభు దేవుడు అని ఆ సాక్ష్యం కాదు, సేవిస్తున్నాడు. ఇది లోతైనటువంటిది, సేవిస్తున్నట్టు లోతైనటువంటిది. అదేంటంటే నీ లైఫ్ స్టైల్ చూసినప్పుడు అది లోకానికి అర్థమవుతున్న విషయం అనమాట. నీ లైఫ్ నీ జీవిత విధానం చూస్తున్నప్పుడు, నీ ప్రయారిటీస్ చూస్తున్నప్పుడు, నువ్వు చేసి నువ్వు నీ జీవిత విధానం చూసినప్పుడు లోకానికి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇన్న జస్ట్ పైపు భక్తి కనపరుస్తుంది, నిజంగా ఆ దేవునికి దాసుడుగా జీవిస్తున్నాడు, ప్రతిదీ దేవుడు చెప్పింది చేస్తున్నాడు, ప్రతి ఒక్క ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. ఆ జీవిత విధానం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఈయనతో జస్ట్ ఏదో గుడికి వెళ్ళి వస్తున్నాడు కాదు, ఈయన యాక్చువల్గా దేవుణ్ణి సేవిస్తున్నాడు. పడుచుండి అంటాను, అది నిజమైనటువంటి సహవాసం, దేవునితో ఉండాల్సిన సహవాసం అది. అలాంటి సహవాసంలో మనం ఉండాలి. ఎస్ట్ చర్చికలు వస్తున్నట్టు కాదు, మన గురించి సాక్ష్యం చెప్పాలంటే లోకం చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా, ఈయన వారి దేవుణ్ణి సేవిస్తున్నాడు, ఈయన వాళ్ళ దేవుని యొక్క మాట ఈయన వింటున్నాడు అనేటువంటిది లోకం మన గురించి చెప్పాలి. అంటే అర్థం ఏంటంటే, నీ భక్తి జస్ట్ 4 గోడల చర్చిలో కనబడదు కాదు, బయట కూడా కనబడితేనే లోక అన్నిటికీ ఆ విషయము నీ భక్తి ఏంటో అర్థమవుతుంది. చర్చిలో అయితే చర్చిలో చేసేది వరకు చూసుకుంటే, ఈ 2-3 గంటల వరకు చూసుకుంటే చర్చిలో వరకు తెలుస్తుంది నీ భక్తి ఏంటంటుంది. కానీ అన్నిటి సాక్ష్యం చెప్పాలంటే 4 గోడల మధ్య జరిగేది కాదు, నువ్వు ప్రతిరోజు ప్రతిక్షణం అలా జీవిస్తేనే బయట వాడికి ఆ విషయము అర్థమవుతుంది. దానిలో అలా జీవించాలి. ఇక్కడ ఏంటంటే, లాజర్ గురించి చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు చూడండి ఎంతగా ప్రేమించాడు, అందుకే నీనా నడుస్తుంది. అది కొంతవరకు నిజం అవచ్చుకుందా నిజం కాకపోవచ్చు, యేసుక్రీస్తు వేడటానికి ఉద్దేశం వేరు. కానీ యేసుక్రీస్తు ఏడుస్తున్నప్పుడు లోకానికి అర్థం విషయం అండి, ఏడుస్తానంటే ఖచ్చితంగా లాజర్కి యేసుక్రీస్తు ఎంత దగ్గర సంబంధం ఉందో, అందుకని యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు అని యేసుక్రీస్తుకి లాజర్కి మధ్య ఉన్నటువంటి సహవాసం గురించి లోకం ఇలాగనే మాట్లాడుకుంటుంది. నీకు ఎందుకని సహవాసం గురించి చెప్తున్నాను, సహవాసం దేవునితో సరైన సహవాసం ఉంటే అది బయటికి ఎలా కనబడుతుందో చెప్తున్నాను, ఎందుకంటే అదే మనకు ఆధారం. కాబట్టి ఇక్కడ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, అది కొంచెం కింద చదువుకుందాం. వారితో కొందరు గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతను చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి దగ్గర వచ్చాను, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండాను. పురుషుడు మనం చదివితే యేసుక్రీస్తు పైన స్త్రీలతో అంటారు, నువ్వు నమ్మితే నీ యొక్క దేవుని యొక్క మహిమను చూస్తావు. అది నేను యాక్చువల్గా మిస్ చేసిన చూడండి, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఇప్పుడు చూడండి, లాజరు రోగంతో ఉన్నాడన్న విషయాన్ని చెప్పారు, రోగంతో ఉన్నప్పుడు ఆ విషయాన్ని వీళ్ళు యేసుక్రీస్తుకి మెసేజ్ పంపించారు, యేసుక్రీస్తు కావాలని రాలేదు. ఇప్పుడు లాజర్ చనిపోయాడు, సమాధిలో కూడా పెట్టబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. ప్రచారాలు ఏమిటంటే, అది రాయిని తొరలించండి అన్నప్పుడు కూడా వాసన వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అర్థం ఏంటంటే, అన్ని రోజులు అంత ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు గమనించండి, ఒక్కొక్కసారి ఏంటంటే
అక్కడ సిచ్యువేషన్ చూస్తే చెయ్యి జారిపోయినట్టు ఉంది అక్కడ పరిస్థితి చూస్తే. ఎందుకంటే యేసు బతుకున్నప్పుడు యేసుక్రీస్తు కబరంపించారు, కానీ యేసుక్రీస్తు రాలేదు, ఆ తర్వాత వచ్చారు చచ్చిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు లేట్ అయింది కాబట్టినో లేదా నీకు వేరే ఉద్దేశంతోనో యేసుక్రీస్తు అద్భుతం చేయకుండా ఆపలేదు. చనిపోయి నాలుగు రోజులు అయిందంటే వాసన వస్తుందని వాళ్ళు అంటున్నారంటే ఆల్రెడీ బాడీ కూడా ఆల్రెడీ కొంచెం పాడైపోయేటువంటి స్థితిలో ఉందని అర్థం. అయినా సరే యేసుక్రీస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, యేసుక్రీస్తు యొక్క దృష్టితో మనం చూడగలిగితే అక్కడ ఇంకా అద్భుతం జరిగే అవకాశం ఉంది. చూడడానికైతే ప్రతిదీ చచ్చిపోయింది, అంత పరిస్థితి అంతా అయిపోయింది, ఇంక చేసేది ఇంకేమీ లేదు. కానీ దేవుని యొక్క దృష్టితో చూస్తే కనుక ఇంకనూ దేవుని కార్యం జరిగే అవకాశం అక్కడ ఉంది. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా సరే ఆలస్యం అయిపోయింది అని ఎప్పుడు మనం అనుకోవడానికి వీల్లేదు. సిచ్యువేషన్ ఆలస్యం అయిపోయింది, ఇంకా సిచ్యువేషన్ ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా కార్యం జరిగే అవకాశం లేదు ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని నమ్ముతూనే ఉండాలి. వాళ్ళు కార్యం జరగకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు, అయినా సరే ఇంకా మనం దేవుని నమ్ముతూనే ఉండాలి. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం, నువ్వు ముందు కబరంపించను వరాలని చెప్పేసి యేసుక్రీస్తు సనుక్కోలేదు వాళ్ళు. ఈ రోజులో సనుక్కుంటారు, పాస్ట్ లేట్ అయితే సనుక్కుంటారు, మేము ముందు కబరంపించాం కానీ లేట్గా వచ్చాం, కానీ వాళ్ళు సనుక్కోలేదు. నువ్వు కనుక ముందే వచ్చుంటే మా లాజర్ బ్రతికే కూడా అన్నారు తప్ప, మేము ముందు కబరంపించాం నువ్వు ఎందుకు రాలేదని చెప్పేసి వాళ్ళు యేసుక్రీస్తు మీద సనుక్కోలేదు. వాళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ అర్థం కాలేదు వాళ్ళకి. యేసుక్రీస్తు రావాల్సి ఉంది యాక్చువల్గా, కానీ ఎందుకు రాలేదో మాకు తెలియదు. అయినా సరే పరిస్థితిని వాళ్ళ చేతిలోకి వాళ్ళు తీసుకోలేదు. నువ్వు ముందే రావాల్సింది అనే పరిస్థితిని వాళ్ళ చేతిలో తీసుకోలేదు. వాళ్ళకి అర్థం కాలేదు యేసుక్రీస్తు ఎందుకు లేట్ చేశారు, వాళ్ళకి అర్థం కాలేదు. అయినప్పుడు కూడా నమ్మి వాళ్ళు మౌనముగా యేసుక్రీస్తు చేసేటువంటి కార్యం కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఏం జరుగుద్దో చూద్దామని ఎదురు చూస్తున్నారు తప్ప, వాళ్ళు తొందరపడి ఎక్కడ కూడా నోరు జారి మాట్లాడడం కానీ తొందరపడి కార్యం చేయడం కానీ వాళ్ళు చేయలేదు. ఇప్పుడు అందుకంటాను మనం అదే నేర్చుకోవాలి. ఒకసారి ఆలస్యం అయిపోయింది మనం అనుకుంటాం, కానీ ఆలస్యము కాకపోవచ్చు. ఎవరిథింగ్ అంత అయిపోయింది అనుకున్న అంటే దేవుని సొత్తులను తొలగిపోతాం. ఒక్కోసారి చేయకుండా కార్యాలు చేసేది దేవుని సొత్తులను తొలగిపోతాం. కానీ యాక్చువల్గా దేవుని దృష్టి చూస్తే ఇంకనూ అవకాశము ఉంది కాబట్టి ఇంకనూ మనం దేవుని సొత్తులు ఉండాలి, ఇంకనూ మనం దేవుని నమ్మాలని దేవుడు చూస్తుంటాడు. అయితే మనం ఒకసారి తొందరపడుతుంటాం. ఎందుకంటే ఏ విషయంలో కూడా తొందరపడకుండా దేవుని కార్యం కూడా వెయిట్ చేస్తుండడమే. అది ఎందుకు ఆలస్యం అవుతుందో ఒకళ్ళు జరగకపోయినా సరే, ఎందుకు జరగాలి మనకు అర్థం కాదు. కానీ ఇంకొన్ని దేవుని మీద మన విశ్వాసము ఉంచాలి. నేను ఎక్స్పెక్ట్ చేశాను దేవుడు కార్యం చేయాలని చెప్పేసి దేవుని విడిచిపెట్టడానికి వీలు లేదు. జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఇంకొన్ని దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్లనే ఇక ముందు కార్యం జరిగే అవకాశం ఉంది. నేను అనుకున్నటువంటి కార్యం ఇప్పుడు జరగకపోవచ్చు. ఒకసారి నేను దేవుని నమ్మి దేవుని దగ్గరకు వచ్చాను, కార్యం జరగలేదు కాబట్టి నేను దేవుని వదిలేస్తాను అన్నాను వీలు, అలా వదిలేస్తే భవిష్యత్తు జరిగే అవకాశమే లేదు. కానీ ఒకటి నమ్మాలి విశ్వాసగా, ఎంత నిరీక్షణ ఉండాలంటే, ఎంత ఓర్పు సహనం మనకు ఉండాలంటే, నేను అడిగిన భోజనం నాకు ఇంకా దొరకకపోవచ్చు, కార్యం జరగకపోవచ్చు, ఇంకను నేను దేవుని మీద విశ్వాసము ఉంచుతాను. అది విశ్వాస జీవితం. కళ్ళ ముందు లాజర్ చనిపోయాడు, వీళ్ళే చేతులతో సమాధులు పెట్టేశారు, అంతా అయిపోయింది అని ఎక్కడ నోరు జారి యేసుక్రీస్తు వ్యతిరేక వీలు సనుక్కోలే. వాళ్ళు నమ్మారు యేసుప్రభు మాటల్ని, దేవుని యొక్క మహిమను వాళ్ళు చూసారు. యేసుక్రీస్తు అంటారు, అదొక చదువు ముగించుకున్నాను చూడండి. యేసుక్రీస్తు ప్రార్థన గురించి 40వ వచనం నేను చదువుతాను, లేదంటే 41వ వచనం. యేసు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విననందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనను. ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకి వచ్చెను. లాజరు బయట యేసుక్రీస్తు పిలిచారు, లాజరు బయటికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రార్థన చూడండి, ఒకసారి గమనించాను, తండ్రి నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నందుకు నీకు స్తోత్రములు. నువ్వెల్లప్పుడు నా మనవి వినుచున్నందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం, దాని మీనింగ్ అంటే గమనించండి. యేసు నామంలో ప్రార్థన చేస్తుంటే అదే ప్రార్థనకి ఫినిషింగ్ టచ్ అవ్వడం కాదు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అన్నాం అంటే యేసుక్రీస్తు నామం అన్నప్పుడు మన మనసులో మెదలాల్సిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ఏం చేశాడు, యేసుక్రీస్తుకి దేవుని మధ్యన సహవాసం ఎలా ఉంది, దేవుడు ఎలా యేసుక్రీస్తు అంగీకరించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన కూడా దేవుడు అలాగనే అంగీకరిస్తాడు. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి యేసుక్రీస్తుని దేవుడు చేర్చుకున్నప్పుడు నా ప్రార్థన కూడా ఖచ్చితంగా దేవుడు చేర్చుకుంటాడు. అంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమేమి సాధించాడు, యేసుక్రీస్తు ఏమేమి చేశాడో, ఆ నామానికి ఉన్నటువంటి బలం ఏంటో, ఆ నామానికి శక్తి ఏంటో, అదంతా కూడా మనము స్మరణకు తెచ్చుకుంటున్నట్టు అర్థం. యేసుక్రీస్తు నామం అన్నప్పుడు జస్ట్ నా పేరు మనకు గుర్తురా, టైటిల్ గుర్తురావట్లేదు. యేసు నామం అన్నప్పుడు ఆ వ్యక్తి గుర్తు వస్తున్నాడు, అవి చేసినటువంటి కార్యాలు సాధించిన కార్యాలు మనకి గుర్తొస్తాయి. మన అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాం అనుకోండి, జస్ట్ మన పేరు స్పెల్లింగ్ గుర్తురాదు, ఆయన చేసిన కార్యాలు. అందరు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు, అలెగ్జాండర్ ఆయన పేరు అన్నప్పుడు ద గ్రేట్ అంతా కలిపారు. ఎందుకని, ఆ పేరు తలుచుకున్నప్పుడు అలా ఆయన చేసిన కార్యాలు గుర్తుపెట్టుకోవడానికి. అలాగనే మన యేసుక్రీస్తు నామం అంటున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే,
ఆ నామంలో ఏ ఏ కార్యం జరుగుతాయి, పరలోకుల నామానికి ఎంత విలువ ఉంది, ఎంత గౌరవం ఉంది, దాన్ని మనం గుర్తు చేసుకుంటాం. అందుకని ఆయనను బట్టి మనం కలిగిన ధైర్యం ఏదనగా, అందుకని మనం ప్రార్థిస్తాం అంటే మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామంలో నేను ప్రార్థిస్తా అంటే, నేను ఇన్ని రోజులు ఉపవాసం నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాను కాదు. నువ్వు ఎలాగుండి చేసినా సరే, తల కింద తపస్సు చేసినా సరే, ఒకటి మాత్రం కన్ఫర్మ్, యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేయాలి. అంటే యేసుక్రీస్తు నా నామంలో మీరు ప్రార్థన ఎందుకంటే రేసు చెప్పే రేసు ప్రభు ప్రార్థనకి ఇలాగ మీరు ప్రార్థన స్టార్ట్ చేయాలి ముగించాలని చెప్పడానికి కాదు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అది మిమ్మల్ని బట్టి అక్కడ మీకు గౌరవం రాదు. మీరు అక్కడ నా పేరు వాడుకుంటే అక్కడ మీకు గౌరవం. అక్కడ మీరు ప్రార్థనకి మీరు అడిగిన ప్రతిదీ ఇస్తాను నేను బోధించని చూసారా? ఎందుకో తెలుసా? అది మీకు ఒప్పుతానం కాదు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు నా నామాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు కాబట్టి నా పేరు అక్కడ వాల్యూ ఉంది. నా పేరు వాల్యూ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. మీరు నా పేరు చెప్పండి, మీకేం కావాలో చెప్పు, మేము ఇస్తాం అని పరలోకం నీకు స్వాగతం పలుకుతుంది. కాబట్టి నా పేరుకి వాల్యూ ఉంది కాబట్టి నా పేరును మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు చూడండి, ఆ పేరునే మనకి పరలోకానికి మార్గం సారలం చేయబడుతున్నప్పుడు ఆ పేరుకు వెళ్ళిన వ్యక్తితో మనకి ఎంత సహవాసం ఉండాలి ఆలస్యంగా. అక్కడ సహవాసమే యేసు క్రీస్తుని లాజర్ దగ్గరికి తెప్పించింది. చనిపోయి 4 రోజులు అయినా సరే ఆ సహవాసమే లాజర్ని మళ్ళీ తిరిగి లేపడానికి దోహదపడింది. అందుకనే ఇది చాలా ప్రత్యేకం. యేసు క్రీస్తు కావాలని ఆలస్యం చేశారు, అది ప్రత్యేకం. లాజర్ రోగంతో బాధపడతాడు, నువ్వురా అన్నా నువ్వురన్నది అలాగా. ఒకసారి ఒక ఆయన తీసుకు సన్నా నేను వస్తానని, అప్పుడు ఆయన నువ్వు రావడానికి నాకు అర్హత లేదు, నువ్వు మాట మాత్రం సెల్లమా అన్నాను. కానీ ఇక్కడ మాత్రం యేసుకుడు నేను వస్తానని అనలేదు. వాళ్ళు అన్నారు యేసుకుడు లాజరు రోగంతో బాధపడతాడని ఒకసారి. ఎందుకని ఒక రిలేషన్షిప్ అనేటువంటి అక్కడ అంత ప్రాముఖ్యము. ప్రాబ్లం వచ్చాక వాళ్ళు యేసుకుడి దగ్గర రాలేదు. ప్రాబ్లం రాకముందు వాళ్ళు యేసుకరిస్తూ సరైన సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ముందు ఆల్రెడీ నీకు సరైన సహవాసం ఉంటుందో, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు ఒక ఆ సహవాసం ఉంటే నీకు ధైర్యాన్ని వస్తుంది. అందుకని ఆ సహవాసాన్ని బలపరచుకోవడానికి ఏమేమి చేయాలి అన్ని చేయాలి. మనం మీరు నన్ను ప్రేమిస్తాను ఆగ్లే మీరు కైకుంటారు యేసుక్రీస్తు. అలాగే మనం ఆ సహవాసం మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే దేవునితో సహవాసం ఉంటుంది. అందరూ క్రిస్టియన్స్ అయినప్పుడు కూడా ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క క్రిస్టియన్కి దేవునితో సహవాస విషయంలో బలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరికి ఒకలా ఉండదు, అందరు సమానంగా ఉండదు. కొంతమంది దేవునిలో బలంగా ఉంటుంది. ఇక్కడ లాజర్ కాదు ప్రత్యేకత మనం చూస్తాం. లాజర్ కాదు బలంగా ఉంది దేవునితో సహవాసం, అందరికి మళ్ళీ అలా లేదు. అది ప్రస్తుత కాలంలో కూడా అందరూ దేవుని బిడ్డలు కావచ్చేమో, కానీ అందరూ రక్షించబడిన వాళ్ళు అవి ఉండొచ్చేమో, కానీ సహవాసం అనే విషయానికి వచ్చేసరికి మాత్రము ఒకరికి దేవునితో బలమైనటువంటి సంబంధం ఉంటుంది, కొంతమందికి బలహీనమైన సంబంధం ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు వారిని తృణీకరించడానికి కాదు, మనం ఆ సహవాసాన్ని బలపరచుకోవడానికి ఆ సహవాసాన్ని కట్టుకోవడానికి బిల్డప్ చేసుకోవడానికి ఏమేమి చేయాల్సి ఉంటుందో అది మనం చేయము. కాబట్టి సహవాసంలో బలం అంటుంటది ఉండదు. సహవాసాన్ని బలం ఉండాలంటే అది దేవుడు చేసేది కాదు, మనం చేయాల్సింది. మనం ఏం చేస్తాం, జస్ట్ దేవుడు చెప్పింది అలా చేసి దేవునికి ఇష్టంగా జీవిస్తూ జస్ట్ దేవుడు ఏదైతే ఇష్టపడుతుందో దాన్ని మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రిలేషన్షిప్ అంటుంటది బలపడుతుంది. ఇప్పుడు బలపడుతుందో అది వెంటనే నీకు ప్రతిఫలం కనబడకపోవచ్చు, కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు బోల్డ్ ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని చూడండి, లాజర్ గురించి పరిచయం చేసినప్పుడే ప్రాబ్లంతో పరిచయం చేయలేదు. లాజర్ గురించి, లాజర్తో దేవునికి ఎలాంటి సహవాసం ఉంది, వాళ్ళ సిస్టర్కి ఎలాంటి సహవాసం ఉంది అని దాని గురించి మాట్లాడిన తర్వాత లాజర్ ప్రాబ్లం గురించి బయలు మారుతుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు గుర్తురావడం కాదు, అన్ని బాగున్నప్పుడు కూడా నువ్వు దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తూ నీకు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే ఇంకొన్ని చర్చకొస్తూ నీకు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే ఇంకొక దేవునికి లోబడుతూ నువ్వు నన్ను అలా జీవిస్తే ఇదంతా కూడా ఒకరోజు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు బోల్డ్ అంత ధైర్యాన్ని అని అంటాను. అది చూడండి, కొంత ఏంటంటే దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తారు. అంటే ఎలాగంటే దేవునితో పని చేయించుకుని దేవుని వాళ్ళకున్న అవసరతను దేవుని ద్వారా తీర్చుకోవడానికి వస్తారు. అందుకని చెప్పేవాళ్ళు అలాగే పని చేయాలి, మీకు ప్రాబ్లం ఉంటే మా దగ్గర రెండు మాకు చెప్పను అంటారు. అంటే ఏంటంటే దేవునితో సహవాసం గురించి రిలేషన్షిప్ గురించి మాట్లాడలేదు మనం. నీకు అవసరం ఉంటే దేవుని దగ్గర దేవుని అడిగి దేవుడు ఇస్తాడు. దేవుడు ఏమన్నా క్రిస్మస్ తాత మనకు కావాల్సిన బహుమానాన్ని ఇచ్చి వదిలేడానికి ఆయన. దేవునితో క్రిస్టియన్ అన్నప్పుడు దేవుని నీ కొరకు నేను తృష్ణ కలిగి ఉన్నాను, నీ కొరకు నేను దప్పిక కలిగి ఉన్నాను, నీ సన్నిధి వెతుకుతున్నాను. ఎప్పుడైతే ఆశ ఉంటుందో అది సరైనటువంటి సహవాసం, అది బలంగా ఉంటుంది. ఎప్పుడైతే బలం ఉంటుందో సహవాసంలో, ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నీ ప్రాబ్లమ్ను డామినేట్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా నీ
నీ చెయ్యి పరిస్థితి దాటిపెట్టు కనిపించినప్పుడు కూడా ఆ సహవాసం ఉంటుంది, మీకు బోల్డ్ అంత ధైర్యాన్ని ఇస్తారు. ఏసుక్రీస్తునే వాళ్ళ దగ్గర రప్పించింది. చనిపోయిన తర్వాత కూడా సమాధిలోనే బయటికి మరలా ఏసుక్రీస్తే లాజర్ను పిలిచేంత వరకు తీసుకొచ్చాం. కారణం ఏంటంటే సహవాసం. ప్రాబ్లం ముందు చెప్పలేదు, ముందు సహవాసం వచ్చిన తర్వాతే ప్రాబ్లం గురించి వచ్చింది. ఎందుకంటే ముందు నువ్వు మాట్లాడేటప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడుతూ దేవుని తన సహవాసం గురించి అది చూసుకుని ముందు అది కరెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలాగో దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడు. సహవాస బంధువులు నువ్వు ప్రార్థన చేస్తావు, సహవాస బంధువులు దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు, నేను రమ్మంటాడు, వస్తా ప్రార్థన చేస్తావు, దేవుడిని సమస్యని తెరుస్తాడు. అందుకనే ఆ సహవాసాన్ని బలపరచుకోవడం కోసం ఆలోచించాను. నేను చర్చికి వారానికి 3 సార్లు రావాలి, చర్చకు వస్తున్నాను వెళ్తున్నాను అది కాదు. ఎంతో కూడా ఏంటంటే చర్చికి రావడం ప్రాముఖ్యమే, కానీ జస్ట్ చర్చ కోసం మాత్రమే సహవాసాన్ని బలపడుతున్నాను కాదు. చర్చికి రావడం అంటే నువ్వు సహవాసాన్ని బలపరచుకునేటువంటి ప్రాసెస్లో చర్చికి రావడం అంటే ఒక చిన్న కార్యం మాత్రమే, అదో నువ్వు బయటికి వెళ్ళి చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. నీ ఇంట్లో నువ్వు చేసే కార్యాలు చాలా ఉన్నాయి. నువ్వు ప్రతిరోజు జీవించే జీవితం చాలా ప్రాముఖ్యం. దేవునితో మనకంత సన్నిహిత సంబంధం ఉంటేనే రిలేషన్షిప్ బాగున్నట్టు, ఎప్పుడైతే అది బాగుంటుందో నీ ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలము వస్తుంది. అందుకంటున్నాను చర్చిలో ఉన్న వాళ్ళు చర్చిలో ఉన్న వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పడం కాదు. మనం ఎక్కడతో సాటిస్ఫై అయిపోతున్నాం, పలానాలు మంచి విశ్వాసం అంటే పాస్టర్ గారు చెప్పడం కాదు, మా పాస్టర్ మంచి వాళ్ళని విశ్వాసాలు చెప్పడం కాదు, అది కాదు. మనం అంత అక్కడతో సాటిస్ఫై అయిపోతున్నాం. మన పరిధి దాటి ఉండాలి. ఏంటంటే బయట వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పాలి. నేను ఎస్ట్ క్రిస్టియన్ కాబట్టి నామకాది క్రిస్టియన్ కాదైనా నేను నిజమైనటువంటి క్రైస్తవుడు. నేను దేవుని జస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, ఏదో గుడికి వెళ్తున్నా క్రిస్టియన్ చర్చికి వెళ్తున్నాను కాదు, నేను దేవుణ్ణి సేవిస్తున్నాను. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. అది ఊరికే రాదు, అది దేవునితో నీకు సరైన సహవాసం ఉంటేనే ఆ సాక్ష్యం వస్తుంది. కానీ ఆ సాక్ష్యం సంపాదించుకున్నామా అది నీకు బోల్డ్ ధైర్యాన్ని ఇస్తుంది. పరిస్థితి అంతా చేయి దాటిపోయినా సరే ఇంకను పరిస్థితి నీ చేతి దాటిపోండొచ్చేమో, కానీ దేవుని చేతుల్లో ఉంటుంది. దేవుని చేతుల్లో ఉన్నంత వరకు కార్యము జరగటానికి పరిస్థితులు మెరుగుపరచబడటానికి ఇంకనూ అవకాశం ఉంది. పరిస్థితి నా చేతిలో ఉంటేనే అవకాశం లేనట్టు చేయి దాటిపోయినట్టు, కానీ అదే కనుక దేవుని చేతుల్లో ఉంటే ఎప్పటికీ ఆలస్యం కానే కాదు. ఎందుకంటే దేవుడు నమ్మదైన వాడు, అందుకే మన నెక్స్ట్ స్టెప్లు కూడా మనల్ని సిక్కిపరచు. నోకరించి ప్రార్థన చేసుకుంటాం.